హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. క్రికెట్ లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడమే చాలా కష్టం. అలాంటి రికార్డుని చాలా తక్కువ మంది క్రికెటర్లు ఇప్పటి వరకు సాధించారు. అయితే క్రికెట్ చరిత్రలో ఏకంగా ఒకే ఓవర్లో 8 సిక్స్లు కొట్టాడు. ఒకే ఓవర్లో 50 పరుగులు వచ్చాయి. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్లో జరగలేదు, కానీ ఆస్ట్రేలియా గ్రేడ్ క్రికెట్లో జరిగింది. ఇది పెర్త్ వేదికగా నార్త్ సబర్బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్ సమక్షంలో జరిగిన గ్రేడ్ క్రికెట్లో శామ్ హారిసన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్ లో భాగంగా సొరెంటో డంక్రైక్ సీనియర్ క్లబ్, అలాగే కింగ్స్లే ఉడ్వాలే సీనియర్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. సొరెంటోకు ప్రాతినిధ్యం వహించిన శామ్ హారిసన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన 39వ ఓవర్లో శామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్స్లు కొట్టాడు. ఈ ఓవర్లో నాథన్ టెన్నెట్ 2 నో బాల్స్ వేయగా ఆ 2 నో బాల్స్ కూడా సిక్స్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 50 పరుగులు వచ్చాయి. ఫలితంగా నాథన్ బెన్నెట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలర్ గా గుర్తింపు పొందాడు. అయితే దీనికన్నా చెత్త రికార్డు క్రికెట్ లో ఉండడం గమనార్హం. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బెట్ వెన్స్ అనే ఒక బౌలర్ ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నాడు ఒకే ఓవర్ లో. హైయెస్ట్ లెవెల్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక ఈ క్లబ్ మ్యాచ్ లో శామ్ ఏకంగా 11 సిక్స్లు 6 ఫోర్లతో 102 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.